హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రది వ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ లాస్ట్ వీడియోలో అయితే చాలా మంది సతీష్ కది విష్ చేస్తున్నారు కదా, చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ వీడియో కూడా కొంచెం స్పెషల్ అయితే ఉంది, అంటే నాకు మంచి ఫేవరెట్ వీడియో అని చెప్పొచ్చు అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అంటే ఈ వీడియో మాత్రం తప్పకుండా పోస్ట్ చేయాలి అని చెప్పి. ఇది కొంచెం లేట్ అయిపోయింది అనుకోకుండా కూడా, సో తప్పకుండా ఎప్పుడు అనుకునేది అనమాట ఇది మాత్రం తప్పకుండా పోస్ట్ చేయాలి అని చెప్పి. సూపర్ బాగుంటుంది, అంటే హన్షి అయితే మాత్రం మంచి క్యూట్ ఉంటాడు ఇందులో. గుడ్ జాబ్ హన్స్, గుడ్ జాబ్. యా టర్న్ టర్న్ దట్, ఏ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్, యు కెన్ డు ఇట్, కమ్ ఆన్. నో నో నో, వన్ లైక్, యా యా, ఏ గుడ్, యా నో, వన్ లైక్, ఏ ఏ ఏ, కమ్ ఆన్ హన్స్, యు డు గుడ్ జాబ్. Good job. Good job. Good job. సో అలా హన్షికి స్కూటర్ తోలటం అయితే వచ్చేసింది అనమాట. యాక్చువల్గా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కొందాం అని చెప్పి, ఎప్పుడు అట్లనే పోయేది అనమాట. అంటే ఇంకా హన్షికి కరెక్ట్గా సరిపోయిన సైజ్ దొరకలేదు నాకు అప్పుడప్పుడు చూసినా కూడా. సో ఫైనల్లీ ఇదైతే దొరికింది, బాగానే ఉంది, బాగానే వాడుతున్నాడు కూడా. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట, చాలా టైం పడుతుంది నేర్చుకోవడానికి వీళ్ళకి అట్లా అనుకున్నాను. కానీ బట్ చాలా త్వరగా నేర్చుకుంటారు. నాకు ఎప్పుడు ఈ ఎప్పుడైనా వెళ్తాను కదా డాక్టర్ విజిట్కి, అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట, ఇప్పుడు చాలా నేర్చుకోగలరు వాళ్ళు అది ఇది అని చెప్పి. ఏం నేర్చుకుంటారు ఇంత చిన్నపిల్లలు అనుకునేదాన్ని నేను. బట్ చాలా త్వరగా నేర్చుకున్నాడు, అంటే మంచిగా అర్థం చేసుకున్నాడు అనమాట. తను ఎప్పుడు ఎట్లా చూడడం కూడా చూడలేదు, బట్ స్టిల్ మేము చెప్పగానే అర్థం చేసుకున్నందుకైతే మాత్రం మంచిగా అనిపించింది. నేను ఇంకా ఈ రోజు అయితే హన్షికి స్కూల్ కూడా ఉండేయనమాట. ఇంకా నేను డే టైంలో అయితే ఏం వీడియో తీయలేదు, జస్ట్ మేము లంచ్కి చికెన్ కర్రీ చేసుకున్నాం అనమాట. బాగుంది, కన్సిస్టెన్సీ అది బాగా వచ్చింది అని చెప్పి ఆ ఒక్కటి కొంచెం చిన్న తీసుకున్నాను. నేను చాలాసార్లు అయితే రెసిపీ షేర్ చేశాను కాబట్టి రెసిపీ అయితే ఏం వీడియో తీయలేదు. కంటి దగ్గరేనా? అవునవును. అమ్మో దెబ్బ తగిలిందా నీకు? దెబ్బ తగిలిందా? ఏంటిది అమ్మా చూద్దాంలే, ఏం పెట్టారమ్మా? అవద్దులే. అదే దీనికోసం వెతుక్కుంటున్నాం కదరే మనం. ఓ ఇక్కడ ఉందా? వాళ్ళకి తీసుకెళ్ళా. టెడ్డీయో మా ప్రాణం అందులో ఉంది. అబ్బో అబ్బో, టెడ్డీ ఉంటే చాలా కన్నయ్య. అంతే అప్పుడప్పుడు ఆ టెడ్డీ కనిపించకపోతే చాలా గోల్ చేస్తాడు అనమాట. అందుకని చెప్పి మేమేమో వెతుక్కుంటున్నాము స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి. నేను సతీష్ కలిసి వెతుకుతా ఉన్నాం అనమాట, ఎందుకంటే మళ్ళీ రెడీగా పెట్టాలి, నైట్ పడుకునేటప్పుడు అడుగుతాడు లేకపోతే గోల్ చేస్తాడు అని చెప్పి ఎక్కడ పడిపోయిందో అనుకుంటున్నాము. తీరా చూస్తే అంటే ఈవినింగ్ వచ్చే తెలిసింది ఏంటంటే ఆయన స్కూల్కి తీసుకొని వెళ్ళాడు అని చెప్పి. ఒకసారి మాకు తెలియకుండా తనే బ్యాగ్ లో పెట్టుకుని కూడా వెళ్ళిపోతాడు అనమాట, సో అట్లా వెళ్ళిపోయినట్టుంది. బట్ స్కూల్ వాళ్ళు అయితే మాత్రం ఎవరైనా తీసుకెళ్ళినా కూడా వాటిని మంచిగా పక్కన పెట్టేసి మళ్ళీ ఈవినింగ్ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇచ్చి పంపిస్తారనమాట. సో ఇది మాత్రం బాగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే మేము సెలాన్కి వచ్చామన్నమాట హన్షికి హెయిర్ కట్ చేపిద్దాం అని చెప్పి. మామూలుగా అయితే చేపించాలనుకోలేదు, నేను కొంచెం పెంచుదామనే అనుకున్నాను తనకి హెయిర్. బట్ అంటే చాలా పెరిగిపోయింది కదా, ఇప్పుడు మీరు చూస్తే అర్థమవుతూ ఉంటుంది, ముందుకి పడిపోతుంది అనమాట. అప్పుడప్పుడు కళ్ళు వాటి మధ్యలోంచి చూస్తున్నాడు. సో ఎందుకులే అని చెప్పి ఇంకా హెయిర్ కట్ అయితే చేపించాలి అనుకున్నాను, లేని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే తెచ్చిపెట్టుకోకూడదు కదా. సో అందుకని ఇంకా హెయిర్ కట్ అయితే చేయించాలని డిసైడ్ అయ్యా అనమాట. సో అందుకని తీసుకొచ్చాను, లేకపోతే అసలు ఎప్పుడో చేయించేసేదాన్ని. బట్ కొంచెం పెంచుదాం అని చెప్పి ఉంచాను, కాకపోతే ఇంకా చేయించేస్తున్నా అనమాట. కరెక్ట్గా ఇక్కడికి రాగానే నాకు ఒక ఫోన్ కాల్ అది వచ్చిందనమాట, కొంచెం అర్జెంట్ కాల్. ఇంకా నేను అట్లా బయట మాట్లాడుకుంటా ఉన్నాను, సో ఇక్కడ లేట్ అయిపోతుంది అని చెప్పి ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకోవాలి ముందే మనం, ఆ టైం మళ్ళీ ఆమె కూడా వెళ్ళిపోవాలంట. సో అందుకని చెప్పి ఇంకా సతీష్ అను హన్షి లోపలికి వచ్చేసారు. లేకపోతే అసలు నేను స్టార్టింగ్ నుంచి తీసేదాన్ని, అసలు కూర్చోడు అనుకున్నాం మేమైతే. ఇవాళ ఇందాక సతీష్ కార్లో కూడా అంటున్నాడు కదా అసలు ఈరోజు మనకు ఉందిలే అని చెప్పి, మేము అట్లానే అనుకున్నాం అనమాట అసలు కూర్చోడు చాలా కాల్ చేస్తాడు అట్లా అని చెప్పి. బట్ రాగానే అంటే నేను బయటే ఉన్నాను కదా, బయట ఫోన్ మాట్లాడుకుంటున్నాను
అనుకున్నాను కదా. వచ్చేసరికి ఇట్లా కూర్చొని ఉన్నాడు అనమాట, అదంతా బయట పైన వేశారు కదా, అలా కానీ ఈ హెయిర్ కానీ చిన్న కొంచెం గోల కూడా చేయలేదనమాట. నాకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది, అసలు ఇది మన హన్షేనా అనిపించింది ఇంకా చెప్పాలంటే. బట్ చాలా బాగా చేయించుకున్నాడు, ఈ హెయిర్ కట్ అయితే మొత్తం చాలా చాలా బాగా చేయించుకున్నాడు. సో అప్పుడప్పుడు హన్ష్ లో మంచి అంటే గుడ్ బై బయటకు వస్తాడు అనమాట. సో ఆ రోజు కూడా వచ్చాడు అనుకోవాలి ఇంకా. అండ్ ఇంక ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ఫేస్ అయితే మాత్రం గుర్తుంచుకోండి, అంటే ఇంకా ఇప్పుడు కొంచెం పోయింది. ఇందాకైతే మాత్రం బేబీ ఫేస్ అట్లా ఉండే కదా, కొంచెం ఏమో నాకే అలా అనిపిస్తుందో, బట్ స్టిల్ ఆ హెయిర్ అంతా ఉన్నప్పుడు కొంచెం బేబీ ఫేస్ ఉంటుంది కదా. హెయిర్ కట్ అంతా అయిపోయాక చూడండి అసలు ఎంత మారిపోయాడో అనిపిస్తుంది, అసలు మన హన్షేనా అనిపించింది నాకైతే మాత్రం. How much do you want to take? It's okay. You say like all that, huh? Yeah. సో చూసారు కదా అసలు కదలకుండా ఎట్లా కూర్చున్నాడో, ఏం నచ్చిందో తెలీదు. నాకు అనిపించడం ఏంటంటే ఆ వాటర్ అది మధ్య మధ్యలో స్ప్రే చేస్తుంది కదా, సో అది బాగా నచ్చింది అనుకుంటున్నాను. మామూలుగా అయితే అసలు ఆడుకోకుండా ఒక్క నిమిషం కూడా ఉండడు అనమాట. ఎప్పుడు కనీసం ఎక్కడ కూర్చోవాలి అంటే మనం ఏదో ఒక బొమ్మ ఇవ్వాల్సిందే, అట్లయితేనే కూర్చుంటాడు. బట్ అవేమి లేకుండా ఆ మాత్రం కూర్చున్నాడంటే బాగా అనిపించింది. అండ్ ఇక్కడ చూసారా మళ్ళీ వెనక్కి తిరిగి మరి ఎట్లా చూసుకుంటున్నాడు, ఆయన్ని మిర్రర్ చుట్టూ మిర్రర్స్ ఉంటాయి కదా, సో అందులో తిరిగి చూసుకుంటున్నాడు అనమాట. ఈ దీనప్పుడు కూడా నాకు భయం వేసింది, ఏడుస్తాడేమో అట్లా అని చెప్పి. ఇంత దగ్గరకు పెడతారు కదా, బట్ అయినా ఏం లేదు. నాకు కాదు అది చూసారు కదా. మీకేమనిపించింది అన్నది అయితే కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. యాక్చువల్గా ఇప్పుడు మళ్ళీ పెరిగిపోయే ఇది జస్ట్ ఒక 1 మంత్ అవుతుందో ఇంకా అంతే, 1 మంత్ బ్యాక్ అట్లా చేయించినట్టున్నాము. ఇప్పుడు మళ్ళీ పెరిగిపోయింది, సో ఈసారి మనం మంచి ఇంకేదైనా డిఫరెంట్ హెయిర్ కట్ ట్రై చేద్దాం అంటే నేనైతే అట్లానే అనుకుంటున్నాను. సో చూద్దాం ఏవైతే పాసిబుల్ ఉన్నాయో చూసి ఏదైనా కొంచెం డిఫరెంట్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నాను. ఇందాకైతే పల్లె స్మార్ట్ ఉన్నాడు కదా, సో మీకేమనిపించింది అన్నది కూడా కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. బట్ నాకైతే మొత్తం చాలా చాలా బాగా అనిపించింది అనమాట. చేసిన రోజు అయితే మాత్రం ఇంకా బాగా క్యూట్ ఉండే, అంటే హెయిర్ కూడా వాళ్ళు ఏవో పెడతారు కదా ఏదో కొంచెం జెల్ ఏదో సంథింగ్ మేబీ తడి చేసి చేస్తారు కదా, జెల్ అయితే నాకు తెలిసినంత వరకు అయితే ఏం అప్లై చేయలేదు, జస్ట్ వాటర్ స్ప్రే చేసి కట్ చేసింది అంతే అనమాట. దానివల్ల ఏమో ఇంకా కరెక్ట్ గా ఉండే హెయిర్ కట్ చాలా చాలా బాగుంది అనమాట చేసిన రోజు అయితే మాత్రం. ఇప్పుడు ఇంకా నార్మల్ గా మనం తర్వాత వచ్చి హెడ్ బాత్ అవన్నీ కూడా చేస్తాం కదా, సో నార్మల్ కొంచెం మామూలుగా మళ్ళీ బేబీ హెయిర్ లాగా అట్లా అయిపోయింది.
సో అదనమాట హన్స్ హెయిర్ కట్ స్టోరీ అయితే మాత్రం చాలా బాగా కోఆపరేట్ చేశాడు, అందుకే మంచిగా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇంక ఇక్కడైతే నెక్స్ట్ మార్నింగ్ అనమాట, ఇప్పుడు మీరు చూస్తుంది అయితే. సో ఎప్పటి నుంచో అడుగుతున్నాను ఆ కుండీలు అవి మంచిగా ఒక లైన్ లో పెట్టమని అట్లా నేను వెళ్ళని. సో ఫైనల్ ఈ రోజు కుదిరింది అనమాట. యాక్చువల్ గా సతీష్ని అడుగుతున్నాను, కొన్ని నేను పెట్టేసుకోవచ్చు, కొన్ని కొన్ని కొంచెం బరువు ఎక్కువ ఉంటాయి అనమాట. సో అవి వాటిని పెట్టమని అడుగుతున్నాను, బట్ ఇవాళ కుదిరింది. అండ్ హన్స్ కూడా నేను కూడా చేయాల్సిందే అని చెప్పి తను కూడా వెళ్ళి కొంచెం అయితే హెల్ప్ చేశాడు. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు అప్పటికైతే పెద్దగా వీడియోలో ఏం తీయట్లేదు కాబట్టి నేను పెద్దగా ఏం కవర్ చేయలేదు అనమాట. ఆ రోజు కూడా ఇంక నేనేం తీయలేదు. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి మూవీకి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము అనమాట. ఇంకా బయటే డిన్నర్ అది కూడా చేసి తర్వాత మూవీకి వచ్చాము. సో మీకు మూవీ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా, సర్కార్ వారి పాట అనమాట. ఇంకా చూసారా ఏం చేస్తున్నారో, సో దానికోసం తీశాను నేను ఆ వీడియో. యాక్చువల్గా అసలు ఇద్దరు చూసారా ఎంత మంచిగా నిద్రపోతున్నారో, ఇట్లానే అనమాట. ఇదేం ఒక్క సినిమా కాదు, ఈ మధ్యలో అయితే మాత్రం చాలా వరకు రిలీజ్ అయిన ప్రతి దానికి వచ్చామేమో చాలా వరకు అయితే మాత్రం. సో అన్ని మూవీస్ లోనూ సతీష్ హన్స్ ఇదే చేస్తారు, కొన్ని ఏవో కొన్ని కొన్ని తప్ప, బట్ మోస్ట్లీ చివరిలో అయినా నిద్రపోతాడు మెయిన్ గా సతీష్ అయితే మాత్రం. సరే హన్స్ అంటే చిన్నపిల్లాడు నిద్రపోతాడు, బట్ సతీష్ కూడా నిద్రపోతాడు చూసారా. మళ్ళీ అంటే నిద్రపోతే పోయారు, నాకేం బాధలేదు. కాకపోతే వచ్చి మళ్ళీ అవి నెట్ఫ్లిక్స్ లోనో లేకపోతే ఎందులో అందులో వస్తాయి కదా, వచ్చినప్పుడు మళ్ళీ ఆ సినిమా పెట్టుకొని చూస్తాడు అనమాట. అది నా బాధ. బట్ హన్స్ అయితే మాత్రం మూవీ అది బాగా ఎంజాయ్ చేస్తాడు. అంటే మెయిన్ గా థియేటర్కి వెళ్ళటం కానీ, అందులోకి మామూలుగా అయితే ఊరుకోం కదా అంటే నైట్ త్వరగా పడుకోమని చెప్పి అట్లా. ఒక్కోసారి చాలా వరకు ఈ మూవీస్ అవి లేట్ అయిపోతాయి, ఎందుకంటే ఫ్రెండ్స్ తో వెళ్తాము. సో అందరికి కంఫర్టబుల్ ఉన్న టైంలోనే వెళ్తాం కదా. సో మోస్ట్లీ అది 8-9 అట్లా అయిపోతుంది అనమాట. మామూలుగా అయితే అమ్మ పడుకోమని గాల్ చేస్తుంది కదా, బట్ ఆ రోజు ఏమో పడుకోమందు. సో చాలా హ్యాపీగా ఉంటాడు ఆ రోజు అయితే మాత్రం, మంచిగా ఎంజాయ్ చేస్తాడు అనమాట. మూవీ కానీ పాప్కార్న్ కానీ ఖచ్చితంగా ఉండాల్సిందే పాప్కార్న్ అయితే మాత్రం. సో బాగా ఎంజాయ్ చేస్తాడు. సో తన కోసమైనా వెళ్తున్నాం అప్పుడప్పుడైతే. అండ్ ఇంకా ఇక్కడైతే తర్వాత ఇది మళ్ళీ నెక్స్ట్ డే అనుకుంటే, నేను చెప్పాను కదా వీకెండ్ మొత్తం కలిపి అని చెప్పి. ఆ తర్వాత టార్గెట్కి వచ్చామన్నమాట, ఏవో యాక్టివ్ వే తీసుకుందాం అని చెప్పి. ఏం చేసేది ఏమి ఉండదు, ఎక్సర్సైజ్ కానీ లేకపోతే ఇంకేం చేసేది ఏమి ఉండదు. బట్ చెయ్యాలి అనుకున్నప్పుడు ఈ హడావుడు మాత్రం ఉంటుంది అనమాట. ముందు షాపింగ్ మాత్రం వెళ్ళిపోతా ఉంటాను ఏవో తెచ్చుకోవాలి అని చెప్పి. సో అట్లా వచ్చి ఏవో చిన్నవి అయితే తీసుకున్నాను. తీసుకున్నాక ఆల్రెడీ అయిపోయింది కాబట్టి చెప్తున్నాను, నేనైతే ఏం చేయలేదు, జస్ట్ కొని పెట్టుకున్నాను అనమాట. యాజ్ యూజువల్ నైట్ డ్రెస్లోనే అవి కూడా వేసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే హన్స్ బేబీ ఆయనకు కావాల్సిన బొమ్మలు టార్గెట్లో ఈ గోల ఒకటి ఉంటుంది అనమాట, అన్ని ఓపెన్ గా పెట్టేసి ఉంచుతాడు కదా. సో ఏది కావాలో అది తెచ్చుకొని ఇంకా వాటితో ఆడుకుంటా ఉంటాడు అనమాట. కొన్ని కొన్ని అయితే మాత్రం కొనేంత వరకు కూడా ఊరుకోడు, ఆయనకు తెలుసు ఇక్కడ పెడితే తీసుకోవచ్చు అని చెప్పి. సో ఆయన ఏమన్నా బొమ్మలు కావాలంటే అవి తెచ్చుకొని ఇక్కడ పెట్టేసుకుంటాడు అనమాట డైరెక్ట్ గా. సో అది వీకెండ్ వచ్చిందంటే ఏదో ఒక ఫుడ్ లేకపోతే ఇట్లా షాపింగ్ మాత్రం ఉండాల్సిందే కదా. సో షాపింగ్ అయిపోయింది, ఇంకా ఫుడ్ కూడా ఏదో ఒక స్పెషల్ ఉండాల్సిందే కదా. సో అందులోకి నేను ఏదో ఒకటి చెయ్యాలన్నమాట, అప్పుడే నాకు పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో ఇక్కడైతే మాత్రం నేను ఈరోజు మైసూర్ బోండా వేస్తున్నాను. నిజంగా ఈ బోండా పిండి కలుపుతుంటేనే నాకు ఒకటి అర్థమవుతుంది అనమాట. అంటే స్టార్టింగ్ లో మైసూర్ బోండా కలపాలంటే అమ్మో చేతులు నొప్పులు వచ్చేస్తాయి, లేకపోతే అట్లా అన్ని సార్లు కలపాలి కదా దాన్ని అటేసి ఇటేసి అట్లా అనిపించేది అనమాట. చాలా కష్టంగా అనిపించేది, బట్ ఆ తర్వాత నుంచి నేను అందులో కూడా ఎంజాయ్ చేయటం స్టార్ట్ చేశాను అనమాట. అంటే దాన్ని అది సాగుతా ఉంటుంది కదా, సో అట్లా దాన్ని అటు వేసి ఇటేసి బాగా ఆడుకుంటా కలుపుతానమాట. సో అప్పుడు అనిపించింది ఓకే మనం ఎంజాయ్ చేస్తూ ఉంటే పని కూడా ఏ పని కూడా అంత కష్టంగా ఉండదేమో అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇంక ఇక్కడైతే నేను బోండాలు కూడా వేస్తున్నాను. సో ఇక్కడ కూడా చెప్తాను చూడండి, జస్ట్ ఊరికే మీరు చూస్తారు కదా అని చెప్పి. సతీష్ నేను వేస్తాను అన్నాడు, జనరల్గా తను వేస్తాడు అనమాట. నేను అన్ని కలిపేసి ఇస్తే తను బోండాలు లాంటివి కానీ లేకపోతే ఏమైనా గారెలు వేయడు, గారెలు తనకు అంత బాగా రాదనమాట. సో మెయిన్గా బోండాలు మాత్రం వేస్తాడు ఎప్పుడైనా. సో నేను వేస్తాలే అంటే నేను వద్దు నీకు మంచిగా రావు నువ్వు గుండ్రంగా వేయవు అని చెప్పి నేను వేసాను అనమాట. ఫస్ట్ చూసి ఉంటారు కదా అవి అంత బాగా రాలేదు. మళ్ళీ ఇంకా తర్వాత సతీష్ చేత కూడా ఒక 2-3 వేయిస్తే తనవే బెటర్గా అనిపించాయి, ఇంకా అందుకే సతీష్కి ఛాన్స్ ఇచ్చేసాను.
అంటే సతీష్ కూడా అంత రౌండ్ అయితే ఏం రాలేదు, అంటే మేబీ ఆయిల్ కూడా ఇంకొంచెం ఎక్కువ పోయాల్సింది, మేము అంత ఎక్కువ పోయలేదు కదా అందుకని పూర్తిగా మునగట్లేదు అనమాట. ఇంకొంచెం బాగా మునిగితే ఇంకా బాగా వచ్చాయి అనుకుంటా, బట్ బోండాలు అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి, అంటే కలర్ కానీ అండ్ మంచిగా ఉడికింది కూడా లోపల. సో పిండి మాత్రం మంచిగా కలుపుకోకపోతే ఇవి మాత్రం అస్సలు తినలేము, బట్ అలానే మంచిగా కలుపుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా. సో అది మైసూర్ బోండా అయితే మాత్రం ఎప్పుడో రేర్ గానే చేసుకుంటా ఉంటాము, బట్ చేసుకున్నప్పుడల్లా తర్వాత తిన్నాకైతే మాత్రం బాధపడతానే ఉంటాం అనమాట. తినేటప్పుడేమో అదొక అనిపిస్తుంది కదా తిన్నాం తిన్నాం అని చెప్పి, బట్ తర్వాత ఎందుకు తిన్నామా అనిపిస్తుంది. సో అది ఇక్కడ బోండాలు అయిపోయాయి అండ్ అలానే చట్నీ కూడా చేసుకొని పెట్టుకున్నాంలేండి. సో అది ఈరోజు మా డిన్నర్ అయితే. సో అంతే, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ వ్లాగ్, బై బై.